లోపలికి వచ్చి అసలు ఏం పూజ చేస్తుండ్రు, ఎట్లా చేస్తుండ్రు, ఇది ఏం పూజ, ఎట్లా చేస్తుండ్రు, ఎవరు చేస్తుండ్రు, ఎందుకు చేస్తుండ్రు చెప్తా. మీ సమ్మక్క సారక్క విలువేల్పులు ఇవి. మేము కోయ వాళ్ళం, కోయ బిడ్డలం, తల్లిని పూజిస్తాం ఇలా. ఎవరు? మాది వెలేరుపాడు, భద్రాచలం. అక్కడ మీరు ఈ సమ్మక్క సారక్కని ఇట్లా చేస్తున్నారు కదమ్మా, కత్తులు ఇవన్నీ పట్టుకొని ఆడుతున్నారు కదా, ఈ ఆడనికి కారణం ఏంది? అసలు నుంచి అమ్మవార్లు ఎట్లా కత్తులు పట్టుకొని ఎట్లా యుద్ధం చేశారో అట్లా కత్తుల్ని అమ్మవార్లు ప్రతిరూపాలుగా భావించి, వాళ్ళు చేసిన యుద్ధాలను భావించి మేము అమ్మవార్ల కత్తులు ప్రతిరూపంగా వాళ్ళు ఏవేవైతే ఆ కత్తులతో నైవేద్యం తీసుకున్నారో, ఏవేవైతే అప్పుడు వేటకని అటని ఇటని వెళ్ళేవాళ్ళు అలానే మాకు తోచింది మేము ఆ కత్తులకు ఆహారం ఇచ్చి వాటిని ప్రతి ఇలా మేడారం అప్పుడు తీసుకొని జాతర అప్పుడు వచ్చి తీసుకొని వాటికి పూజలు చేసి సమ్మక్క సారక్క ప్రతిరూపాలని రెండు దేవతలుగా భావించి తీసుకొని వచ్చి. ఎంతమంది వస్తారమ్మా మీరు? 50 మంది వస్తారు. ఏ ఊర్లకి నుంచి వచ్చిండ్రు? ఏ ఊరు? మాది భద్రాచలం అమ్మ, మాది భద్రాచలం నుంచి. మాది ఆంధ్రనమ్మ, మాది ఆంధ్ర తెలంగాణ కాదు, మాది ఆంధ్ర నుంచి వచ్చాము. మా ఆంధ్ర ఏలూరు జిల్లా, మాది ఏలూరు జిల్లా మాది. మేము వచ్చింది ఎన్నేళ్ళకి నుంచి వస్తుండ్రు ఇట్లా? మేము చిన్నప్పటి నుంచి వస్తున్నాం అంటే ఇప్పటికి 30-40 గత 20 సంవత్సరాల నుంచి. తమ్ముడు మీకు ఎట్లా అనిపిస్తుంది అమ్మవార్లను తీసుకొని వస్తుంటే? అమ్మవారు మా ఇంట్లోకి వస్తే మాకు చాలా ఆనందంగా ఉంటుంది. అమ్మవారిని తీసుకొని అక్కడ దాకా వచ్చి మళ్ళీ వెనకకి ఎందుకు వస్తున్నట్టు? స్థలం కాడికి చూపించి తీసుకొని వస్తాం అనమాట. చిలకలగుట్ట కాడికి పోతాం, చిలకలగుట్టకి ఎదిరించి తీసుకొని వస్తాం. రేపు కన్ను పెళ్లి తీసుకొని పోయి తీసుకొని వస్తాం. తర్వాత ఇక అమ్మవారు ఎదురొస్తే దానికి ఎదిరిస్తాం. లాస్ట్ రోజు గద్దెలు ఎక్కించి ఒడిబియ్యమైతే ఏవైతే ఉన్నాయో అవి పోసుకొని అని అమ్మవారికి సమర్పించి, మొక్కులని సమర్పించి గురువారం రోజు మొత్తం సమర్పించి అమ్మవారిని ఎదిరించి ఏమైనా తెచ్చుకున్న ఏమైనా ఉంటే చూసి చేసి అమ్మవారికి నైవేద్యం అప్పచెప్పి. అమ్మా అందరూ ఒక రకం పూజలు చేస్తున్నారు. మీరు అన్నారు మేము కోయ జాతి వాళ్ళం కాబట్టి మేము కోయళ్ళ లెక్క చేస్తాం అంటున్నారు కదా. కోయళ్ళందరూ జుట్లు పోసుకోకుంటారు, మీరు అందరు జుట్లు పోసుకున్నారు ఎందుకని? అది ఎందుకు అమ్మవారు భాషతో చెప్తానమ్మా, మా కోయ భాషతో చెప్తాను ఇవ్వండి. ఇంజేమమ్మా దేవటిని తోడు పేసి వస్తామమ్మ, సమ్మక్క అంత వస్తాం, సార్లమ్మ తింది వస్తాను. సమ్మక్క కర్ర ఇది, సార్ ఇది సమ్మక్క కర్ర, ఇది సార్లమ్మ, ఇది బిడ్డ నాగులమ్మ కత్తి, ఇది పోతురాజు కత్తి, ఇది 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 నాగులమ్మ కత్తి, ఇది 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 సార్లమ్మ కత్తి, ఏ సమ్మక్క కత్తి, ఇది 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 మొత్తము మమ్మ అంత విద్య సత్తము. ఇది పడగరాజు, కరకడి కరకడి, ఇది పడగరాజు, ఈ పడగరాజు, ఇది తల్లి, ఇది డూము అర్తి బిడ్డ, ఇది లేందే, ఈ డూము లేందే సమ్మక్క లేదు, సంబరమే లేదు, ఈడు అరితోడు లేని అరితోడు లేనిదే ఏమి లేదు, సమ్మక్క రాదు. అటు ఈ డోలు ఉండాలి, మేము సమ్మక్కని ఆడివ్వాలి. మాకు పుట్టుపూర్వం నుంచి మా తాతల ముత్తాతల నుంచి ఉన్నాం. నాకు అమ్మవారు వచ్చి ఇప్పటికి 30 సంవత్సరాల నుంచి ఉన్నది. నేను అమ్మవారిని కొలుసుకునేది 20 సంవత్సరాల నుంచి కొలుసుకుంటున్నానమ్మా. నేను ఇప్పుడు నా బిడ్డ సార్లమ్మ నాగులమ్మ దగ్గరికి వెళ్తున్నాను. నాకు అందరికీ శరణార్థమ్మా, అందరికి అమ్మవారు ఏదైతే పుట్టిందో అక్కడ నా అంటే చిలకలగుట్ట కాడికి కూడా తీసుకుపోయి తీసుకొచ్చి ఇస్తారు. ఒక్కొక్క రోజు ఎక్కడెక్కడైతే పూజలు చేస్తారో అక్కడ ఆ రోజులలో అక్కడికి తీసుకొని పోతారు. కాబట్టి ఈ అఖైలేళ్ళు అందరూ వచ్చింది భద్రాచలం దిక్కు నుండి. ఏలూరు వాళ్ళు అసలైతే కానీ 20 ఏండ్ల నుండి 30 ఏండ్ల నుండి ఇంకా కుక్కునూరు వాళ్ళు అక్కడ నుండి వచ్చి 30 ఏండ్ల నుండి చేసుకుంటున్నారంటే వీళ్ళు ఇట్లనే పూజలు మొత్తం 5 రోజులు అమ్మవారికి ఎట్లెట్ల పూజలు చేస్తారో అంటే ఈ రోజు కాడికించి నాగులమ్మకు పూజ చేసి కాడికించి అమ్మవారు లోపలికి అంటే అరణ్యంలోకి వెళ్ళిపోయి దాకా కూడా వీళ్ళు అన్ని పూజలు చేసుకొని నిమ్మలంగా ఉండి అమ్మవారికి అన్ని రకాల పూజలు చేసుకొని పోతారు. ఇక వీళ్ళందరిని చూస్తుంటే వీళ్ళు ఆటను చూస్తుంటే నాకు ఒకసారి బాణం జల్లుమన్నది. కానీ ఏంది ఏం కథ అడుగుదాం వీళ్ళని అసలు అని వచ్చి అడిగిన తమని అమ్మ నీ పేరేమన్నది? నా పేరు నవనిక. నవనిక అమ్మ సంధ్యశ్రీ అమ్మ, నవనిక అమ్మ, వీళ్ళందరూ ఆడుతుంటే మంచిగా అనిపించి వచ్చిన బాగున్నది అమ్మ, మిమ్మల్ని చూసినందుకు సంతోషం. అమ్మవారికి దండం పెట్టుకుంటే.